మేడం, ఇది అదొక సివిల్ కేసు అనుకోండి. ఇతను ఒక 4 లక్షలు అప్పు తీసుకున్నాడంట. అయితే ప్రామిసరీ నోట్ మీద ఏమీ రాయకుండా ఎంటీ ప్రామిసరీ నోట్ మీద సైన్ చేసేసాడంట. దాని తర్వాత ప్రామిసరీ నోట్ రాయించుకున్నటువంటి వ్యక్తి 25 లక్షలకి కోర్టులో వేసాడంట. కోర్టు కూడా అతనికే అనుకూలంగా ఇచ్చిందంట అమౌంట్ కట్టమని. సో ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, నేను ఎంత స్తోమత ఉన్న వ్యక్తిని కూడా కాదు అని అడుగుతున్నాడు. సో ముఖ్యంగా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్తున్నారండి? జడ్జిమెంట్ అయిపోయింది, అవార్డు వచ్చింది. సో ఇంకా వీళ్ళు వెయిట్ చేసి ఈపీ కేసు కోవాలి. ఈ టైంలో ఏం చేసుకోవచ్చేమోనంటే, మామూలుగా అంటే సంతకం పెట్టిచ్చేసాడు కదా, అమౌంట్ అయి వేయలేదు. ప్రతి దానికి ఒక వయసు ఉంటుందండి, 3 ఇయర్స్ వ్యాలిడిటీ ప్రో నోట్ కేలా ప్రామిసరీ నోట్ కాదు, సంతకానికి. అంటే ఈ సంతకం పెట్టింది 1960లో పెట్టి ఉండొచ్చు, ఈ సంతకం 2021లో పెట్టి ఉండొచ్చు, ఇట్లా ఉంటుంది. మరి అతను పెట్టిన సంతకానికి, అతను వాడిన పెన్నుకి, వాళ్ళు వాడే పెన్నుకి, వాళ్ళు వాడే సంతకానికి, రైటింగ్కి మొత్తం వేరియేషన్ ఉంటుంది. సహజంగా వీడు 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని డేట్లు మార్చుకోవడం ఇబ్బంది అని అందరు ఇలా సంతకాలు పెట్టిచ్చేస్తుంటారు. కానీ పైన ఉండే రైటింగ్ వేరు, కింద ఉండేది వేరు. సో దాన్ని బట్టి ఈ సంతకం నాది కాదు అనడానికి లేదు. సంతకం అప్పుడు ఏం చెప్పాలంటే, సంతకం నేనే చేశాను సార్, కానీ ఆ అమౌంట్కి అది కాదు, అది నేను వేయలేదు. అసలు ఆ అమౌంట్ ఇచ్చే కెపాసిటీ కూడా అతనిది కాదు, ఇంటెన్షనల్గా నన్ను ఇబ్బంది పెట్టడం కోసం చేస్తున్నాడు. మీరు దయ ఉంచి దీన్ని ఫారెన్సిక్కో లేకపోతే రైటింగ్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్కి పంపించండి. ఆ రైటింగ్ ఈ రైటింగ్ వేరుంటుంది, ఆ పెన్ ఈ పెన్ వేరుంటుంది, అది రాసిన ఇయరు నేను సంతకం పెట్టిన ఇయరు వేరుంటుంది. అది నేనే రాసుంటే ఇది అది రెండు ఒకేసారి రాయాలి కదా. సో ఆ రకంగా ఆ రోజు నాకు 25 లక్షలు ఇచ్చాడు అంటే అతను ఎక్కడి నుంచి తెచ్చిచ్చాడు? పొలం అమ్మాడా, స్థలం అమ్మాడా, బ్యాంక్ చూపించాలి కదా, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అతను చూపించాలి. 25 లక్షలు ఇవ్వగానే నేనేం చేసినాను పోనీ? నాకేమన్నా ఆ ఇయర్లో వ్యాపారం లాస్ వచ్చిందా? ఆ ఇయర్లో నా పిల్లకి ఏమన్నా పెళ్లి చేసినానా? ఏమన్నా కూతుర్ని ఆ పక్క దేశానికి పంపించినా? నాకేం ఖర్చే లేదే ఆ సంవత్సరం? మరి నేను ఆ డబ్బు తీసుకొని నేనేం చేసుకుంటాను? అతను ఇచ్చే కెపాసిటీ లేదు, తీసుకునే అవసరాలు నాకు లేవు. ఇంటెన్షనల్గా ఆ ఇయర్లో పెట్టాడండి. నేను అమ్మాయికి పెళ్లి చేసి కూడా దాని తర్వాత ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత ఆ పెళ్ళికి పెట్టిన కట్నం ఎక్కడి నుంచి వచ్చిందో నేను చూపించుకోగలుగుతాను. ఆ అమౌంట్ నేను అసలు వాడలేదు, ఆ అమౌంట్ అతను నాకు ఇవ్వలేదు, నేను ఆ అమౌంట్ రాయలేదు అనే దాని గురించి పైకోర్టుకి వెళ్ళచ్చు. ఓకే, పైకోర్టుకి వెళ్ళినప్పుడు రైటింగ్ ఎక్స్పర్ట్స్, తర్వాత దానికి సంబంధించిన పేపర్ పెన్ మొత్తం వేరియేషన్స్ ఇవన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు చాలా కేసుల్లో జడ్జిమెంట్లు వాటిలో వీటిలో వచ్చినప్పుడు వీటిని నిర్ధారించినవి కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉండే జడ్జెస్కో లేకపోతే ఇక్కడ ఉండే అడ్వకేట్లకో వీటికి సంబంధించిన అంత అవగాహన ఉండకపోవచ్చేమోనండి, ఎందుకంటే మాకు కూడా అంత నాలెడ్జ్ లేదు. బట్ సీనియర్లు చెప్పిన దానికి ఏంటంటే, అక్షరానికి వయసు ఉంటుంది. ఇప్పుడు మీరు గమనిస్తే అది ఒకటిను సార్, తాళపత్ర గ్రంథాలు 200 సంవత్సరాల క్రితం అని ఎలా నిర్ధారిస్తారంటే ఆ రాసిన అక్షరానికి వయసును బట్టి. ఈ ప్రామిసరీ నోటు రాసి 6 నెలలైన అమ్మాయి అయింది అంటాడు. మరి ఇచ్చి 4 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, 2.5 సంవత్సరాలు అంటున్నారు కదా. అవును, నువ్వు సంతకం పెట్టి 2.5 సంవత్సరాలు వాడేసింది 6 నెలల క్రితం. 6 నెలల క్రితం ఎవరి దగ్గర ఉంది ఆ నోటు? నీ దగ్గరే ఉంది. నేను ఎక్కడున్నాను? ఇంకొక దగ్గర ఉన్నాను. ఎవరు రాశారు? నువ్వు రాశారు. అంతే కదా, సిగ్నేచర్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి. సో ఆ రకంగా వీళ్ళు దాంట్లోంచి ఆ రకంగా తప్పించుకోవచ్చు సార్, హైకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్పర్ట్స్ గురించి మీరు దగ్గరలో ఉండే అడ్వకేట్లలో బాగా సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళండి అమ్మా, సలహాకి ఇంత డబ్బని ఇవ్వండి, వాళ్ళు సలహా చెప్తారు, దాని ప్రకారం మీరు ఒక స్టెప్ వేయగలిగితే వేయండి, లేకపోతే మీ అంటే పెట్టుకునే డబ్బును బట్టి ఉంటుంది కదా, సీనియర్లు అంటే వాళ్ళు ఆ నోడు పట్టినట్టు అంతా అడుగుతారు. సో ఒక్కొక్కసారి తప్పని పరిస్థితి మనకి. ఇప్పుడు 25 లక్షల్లో ఇరుక్కుపోయేదానికంటే 1 లక్ష 2 లక్షలు వాడికి కట్టడం తప్పులేదు. ఆ దాంట్లోంచి మమ్మల్ని బయట వేయండి, మీకు ఇంత అమౌంట్ ఇస్తానని కూర్చొని మాట్లాడుకోండి. ఎందుకంటే అనవసరంగా చేయని తప్పక మీరు రిస్క్ పడ్డం, మీ పరిస్థితి బాగలేనప్పుడు 25 లక్షలు కట్టడం చాలా బాధాకరమైన విషయం. సో దీంట్లో
దీనికి సంబంధించి కొంచెం హైకోర్టు అడ్వకేట్లను సీనియర్ మోస్ట్లను కలిసి సలహా తీసుకొని ఈ ఉచ్చులోంచి బయటకు వచ్చేయండి, బయటకు వచ్చే మార్గాలు ఉన్నాయి, వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీరు ఎర్లీగా తప్పించుకోవచ్చు.